విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతికంగా అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇస్రో శాస్త్రవేత్త. మామ్ ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన కైకలూరుకు చెందిన జన్యావుల ధనంజయరావు స్థానికులుగా ఘనంగా సన్మానించారు. ప్రతి విషయాన్ని విద్యార్థులు శాస్త్రీయ కోణంలో ఆలోచింపజేస్తే చదువు కొనసాగిస్తే భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించవచ్చని ధనంజయరావు పేర్కొన్నారు. భారతదేశం గర్వించే మామ్ ప్రయోగంలో తెలుగువారి పాత్ర కూడా గర్వించదగిన స్థాయిలోనే ఉందంటే ప్రతి ఒక్క తెలుగువాడి హృదయం పొలిగించిపోతుంది. ముమ్మాటికి మామ్ ప్రయోగంలో తెలుగు శాస్త్రవేత్తలు ఉన్నారు, ఉండడమే కాదు కీలక పాత్ర పోషించారు. ఆయన ఎవరు తెలుసా? కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన జన్యావుల ధనార్జనరావు కైకలూరు నుంచి ఇస్రో శాస్త్రవేత్తగా ఎదిగారు. మామ్ విజయం సందర్భంగా తమ ప్రాంతవాసి కీలక పాత్ర పోషించడంతో ఆయనకు కైకలూరు వాసులంతా హ్యాట్స్ ఆఫ్ చెప్పడమే కాకుండా కైకలూరుకు పిలిపించి ఘనంగా పౌర సన్మానం చేశారు. ఈ సన్మానంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ కూడా పాల్గొని శాస్త్రవేత్త ధనార్జనరావును అభినందించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విద్యార్థులతో ముచ్చటించి వారిలో శాస్త్రీయ అభిలాషను పెంచారు. ఈ కార్యక్రమాన్ని ఇంత కన్నుల విందుగా చేసిన ఈ కమిటీకి నా ధన్యవాదాలు. నా జీవితం ధన్యమైంది అనుకుంటున్నాను. ఈరోజు చూసి కైకలూరులో నాకు ఈ రకమైన గౌరవం జరుగుతాం నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. దిస్ ద చెరిష్డ్ మూమెంట్ ఆఫ్ మై టోటల్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ కైకలూరియన్స్. మామ్ విజయం అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా చంద్రయాన్ 2 ప్రాజెక్ట్కి ఇప్పుడు అందరం పనిచేస్తున్నాం. మామ్ 2 కూడా ఫ్యూచర్లో డెఫినెట్గా లాంచ్ చేస్తాకి ట్రై చేస్తాం. ఇది మా ఇస్రో ప్రణాళిక, రాబోయే ప్రణాళిక. తాను జన్మించిన ప్రాంతంలో ఇంత స్థాయిలో సన్మానం జరగటం తాను నిజంగా ఊహించలేదని శాస్త్రవేత్త ధనార్జనరావు తెలిపారు. రానున్న కాలంలో ఇస్రో ఇంకా అనేక ప్రయోగాలు చేస్తుందని, మామ్ కనీసం 2 సంవత్సరాలు సేవలు అందిస్తుందని ఈ సందర్భంగా వివరించారు.